తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అన్ని పార్లమెంట్ స్థానాల్లో బరిలో నిలుస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. నగరంలోని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎవరు పోటీ చేయాలనే విషయంపై నగర నాయకులు 2 రోజులుగా తీవ్ర చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా రీసెంట్గా నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్, ముఖ్య నాయకులు సారంగపాణి, బిఎన్ రెడ్డి, బజరంగ్ శర్మ, వనం రమేష్ రీసెంట్గా బేగంపేటలోని రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు కూన వెంకటేష్ గౌడ్ నివాసంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారిలో మెజార్టీ నాయకులు కోన వెంకటేష్ గౌడ్ను బరిలోకి దించితే బీసీల ఓట్లతో పాటు సికింద్రాబాద్, సనత్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా టీడీపీకి ఓట్లు పడే అవకాశాలు ఉండడంతో పాటు గౌడ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు ఇటువైపు వస్తాయని భావిస్తున్నారు. అధిష్టానం ఎవరు నిర్ణయించినా పోటీకి సిద్ధంగా ఉండాలని ఈ సమావేశంలో చర్చించినట్టు విశ్వసనీయ సమాచారం. టీఎన్యు రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్ రెడ్డి సైతం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అమరావతిలో జరిగేటువంటి టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పలువురు చెప్తున్నారు. అయితే అన్నీ అనుకూలంగా ఉంటే అధిష్టానం తలలో నాలుగులా వ్యవహరిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఎదురుదెబ్బలు తగులుతూనే ఉంటాయి. 5 సంవత్సరాల నియోజకవర్గంలో అనేక సేవలు చేస్తూ ప్రజాదరణ సంపాదించుకున్నప్పటికీ చివరి నిమిషంలో సీటు వేరే వాళ్ళకి తన్నుకుని పోవచ్చు. అలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీలో ఓ నేతకు సర్వసాధారణంగా మారింది. 2009లో ప్రజారాజ్యం తరఫున కూకట్పల్లి నుంచి పోటీ చేసినటువంటి ఓడిపోయిన అనేక తర్వాత తెలుగుదేశంలో చేరి చురుగ్గు నాయకుడిగా ఎదిగారు. ఇప్పుడు టీడీపీ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. సికింద్రాబాద్లో టీడీపీని పోటీ చేయించడం చంద్రబాబు కేసీఆర్ మీద వేస్తున్నటువంటి పెద్ద బాణం అని చెప్పాలి.